మనం ఏం మాట్లాడుతున్నాం అప్పుడు మనం వాట్ వి ఆర్ టాకింగ్ ప్రపంచంలో ఏ ఏ కంట్రీలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ పబ్లిక్ స్కూల్స్ అంటారు అక్కడ కూడా ఈ ట్యాబ్ విత్ యాప్ ఇవ్వలేదు ఎందుకు ఇంపార్టెంట్ ఇది లెర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్ నేను చాలా తొందరగా నేను నాకు అర్థమైంది అంటే సో వాట్ నాకు మూడుసార్లు చదివిన తర్వాత అర్థమైంది సో వాట్ ఎగ్జామ్లో పోతారా సేమ్ ఓన్లీనా ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ అడుతున్నారు నువ్వు ఫస్ట్ టైంలో నీకు అర్థమైందా నాకు మూడుసార్లు అర్థమైంది అంటే ఎవరు అడుతున్నారా నేను చాలా ఎగ్జామ్ చూసాం నేను చాలా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినాము నోవేర్ నోబడీ ఆస్క్ హౌ ఫాస్ట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ వెదర్ నువ్వు ఒకసారి చదివి నీకు అర్థమైంది 100 సార్లు చదివి నీకు అర్థమైంది పక్కన పెట్టుకో మీకు అర్థమైందా లేదు నౌ డూ యూ నో టుడే డూ యూ నో ద కాన్సెప్ట్ టుడే డూ యూ నో ద కాన్సెప్ట్ డిజిటల్ బైజు యాప్ వీడియో సార్ దగ్గర సార్ ఒకసారి చదువు చెప్పారు అర్థమైందా అర్థం కాలేదు ఒకసారి ఒకరోజు నేను క్లాస్ మిస్ అయినాము నెక్స్ట్ డే వేరే టాపిక్కి వెళ్ళారు నాకు సగం అర్థమైందా లేదా తెలియదు కానీ వీడియో నా చేతిలో ఉంది నేను 100 సార్లు చూడొచ్చు ఒకసారి అర్థం కాకుండా 2 సార్లు చూడొచ్చు 3 సార్లు చూడొచ్చు నేను చెప్పాము మొన్న ఇప్పుడు ఫస్ట్ సెషన్లో చెప్పాము ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయడానికి నేను 10 సార్లు వీడియో చూడొచ్చు నేను ఎందుకు చూడట్లేదు వై ఐఎమ్ నాట్ సీయింగ్ దిస్ చాలామంది ఇది నేను రాసిస్తా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు అడుతున్నారు నాన్నగారితో ఇచ్చి ఇచ్చి అంటే ఎందుకు అని మీ ఫీజు కట్టేస్తాం ఫీట్ కాకుండా 30,000 ఇక్కడ నుంచి ఇస్తాం దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దిస్ ట్యాబ్ టు దేర్ చిల్డ్రన్ మనం లక్కీగా ఉన్నాము గవర్నమెంట్ మనకి ఇచ్చిస్తుంది బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఫెసిలిటీ విచ్ ఈస్ గివెన్ టు మీ నేను నా మీద అత్యాచారం చేస్తున్నాను నా మీద క్రైమ్ చేస్తున్నా సో వై ఎవ్రీబడీస్ టాకింగ్ అబౌట్ ఈ అప్లికేషన్ చేయాలంటే నేను పది నేను చూడొచ్చు ఆ వీడియో పది నేను ఆ ప్రాక్టీస్ టెస్ట్ తీసుకోవచ్చు పది నేను ఫైనల్ టెస్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ వై 8th, 9th, 10th అంత ఇంపార్టెంట్ ఎందుకు 8th, 9th, 10th లో ఏ లెసన్స్ ఉంటాయి లైఫ్ లాంగ్ అవసరం ఇప్పుడు కూడా మనం పని చేసినప్పుడు మనం చూస్తే కొంతమంది అడితే చెప్పలేకపోతున్నారు అది మన వర్క్ గురించి మాకు తెలుసు నాకు తెలుసు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఆయనకి 8th, 9th, 10th కాన్సెప్ట్ క్లియర్గా లేదు ఈరోజు ఆయనకు ఉద్యోగం రావచ్చు బట్ ఉద్యోగంలో బాగా చేయాలి అంటే ఆ 8th, 9th, 10th లో ఆయన కాన్సెప్ట్ సరిగా లేవు కాబట్టి ఈరోజు కూడా సరిగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే దే ఆర్ లైక్ ఫౌండేషన్ 8th, 9th, 10th లో ఏం మేము చదువుకుంటామో ఫౌండేషన్గా ఉంటుంది దీనిపైన అన్నీ నేను ఇంజనీరింగ్ చేయాలా మెడిసిన్ చేయాలా ఉద్యోగం చేయాలా ఏదైనా సరే చేయాలి ఇది వీక్ అయితే మొత్తం వీకే 8th బాగా చదవాలంటే దీనికి ఓకే 7th, 6th బాగా ఉండాలి 6th బాగా ఉండాలంటే 5th, 4th బాగా ఉండాలి దట్స్ ఓకే బట్ 1st to 7th వరకు నేను వీక్గా ఉన్నాం నేను ఏం చేయాలి నౌ హ్యావ్ కమ్ టు 8th నేను లైఫ్ లాంగ్ వీక్ ఉండాలా లైఫ్ లాంగ్ అందరు నేను చెప్తూ ఉండాలా నా కాన్సెప్ట్ బాగా లేవు ఇప్పుడు మనకి ట్యాబ్ ఇచ్చారు ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ పదిసారి వీడియో చూసుకుంటే ఖచ్చితంగానే నా కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అవుతుంది
తద్వారా నేను ఈరోజు బాగా అవుతాము, ఫ్యూచర్లో కూడా బాగా అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ బ్యాక్ 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 మ్యాథమెటిక్స్లో మీకు ఫస్ట్ చాప్టర్ ఉంది, నంబర్ సిస్టమ్. ఫ్యూచర్లో వెళ్తే ఈ నంబర్ సిస్టమ్ మాకు ఎందుకు అవసరం? ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడింగ్ చేయాలా, నేను కంప్యూటర్ ఇంజనీర్గా తయారు అవ్వాలా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తయారు అవ్వాలా, నేను బాగా ఒక ఫైనాన్స్ ఎక్స్పర్ట్గా తయారు అవ్వాలా, నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలా, బాగా నేను మంచి ఒక కంపెనీ పెట్టాలా, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలా, నేను తర్వాత నేను లానే చేయొచ్చు, నేను మేనేజ్మెంట్నే చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మీ అన్నికి కావాలంటే ఇఫ్ మై కాన్సెప్ట్స్ ఇన్ నంబర్ సిస్టమ్ ఆర్ గుడ్. ఇట్ ఈస్ నాట్ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ లైఫ్. 8th, 9th, 10th ఉన్న సైన్స్ కానీ, సోషల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, దీస్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడీ. మనం ఫార్మర్ ఉండొచ్చు, మనం అడ్వకేట్ ఉండొచ్చు, మనం డాక్టర్ ఉండొచ్చు, మనం ఇంజనీర్ ఉండొచ్చు, మన చార్టెడ్ అకౌంటెంట్ ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, నేను పోర్ట్ ఓనర్ ఉండొచ్చు, నేను ఫ్యాక్టరీ ఓనర్ ఉండొచ్చు, నేను ఫ్యాక్టరీ పనిచేసిన మనిషి ఉండొచ్చు. సైన్స్, సోషల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఇన్ 8th, 9th, 10th ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి కంపల్సరీ సబ్జెక్ట్. వై ఇట్ ఈస్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్? అంతకుముందు నేను చిన్న ఉన్నప్పుడు 9th అన్ని కంపల్సరీ సబ్జెక్ట్ ఉండేవాళ్ళు కాదు. 9th నుంచి కొంతమంది మ్యాథ్స్ చదివేవాళ్ళు, కొంతమంది బయాలజీ చదివేవాళ్ళు, కొంతమంది ఆర్ట్స్, సోషల్ సైన్స్ చదివేవాళ్ళు. అప్పుడు రియలైజ్ అయింది ఈ అందరికీ కావాలి లైఫ్లో, కాబట్టి అందరికీ కంపల్సరీ చేసుకున్నాం. సో అన్నగారికి అమ్మగారికి నేను ఒక మంచి హౌస్ కొనాలి, మంచి కార్ కొనాలి అంటే బాగా చదివిన తప్ప వేరే ఏమైనా మార్గం ఉంటే ఎవరైనా చెప్తే నేను ఆయనతో కాన్వర్సేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నో వే. ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే టు కమ్ అవుట్ ఫ్రమ్, టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మనం ఇక్కడ ఉన్నాము, మా ఫ్యామిలీకి ఏ ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ ఇంకా ఫర్దర్ పెరగాలి అంటే, ఆ పిల్లలు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే చదువు తప్ప లేదు. ఏమవుతాయి, ఆయన ఏం చదువుకున్నా చదువుకుంటే నేనే పెద్ద ఆయన తర్వాత చాలా డబ్బు. ఇవన్నీ ఆలోచన వరకే. నేను ఇప్పటి వరకు ఎవరికి చూడలేదు, ఎవరెవరు బాగా డబ్బు సంపాదించారు లైఫ్లో, నేను తెలిసిన మనుషుల్లో అందరూ చదువు సిన్సియర్గా తీసుకునే మనుషులే. ఎవరు చదువు సిన్సియర్గా తీసుకోలేదు? ఎవరి దగ్గర లేదు, వన్ కూడా లేదు. ఎవరికి లాటరీ రాదు, దేవుడు ఎవరికి లాటరీ ఇవ్వరు. లాటరీ ఈజ్ ఓన్లీ ఇన్ థియరీ, ప్రాక్టీస్లో లేదు. కాబట్టి ఈ కాన్సెప్ట్ క్లియర్ చేయడానికి ఇలాగా మనకి అవసరం. ఒక 10th పాస్ అయిన తర్వాత 8th, 9th, 10th సబ్జెక్ట్ ఎట్లా ఉండాలి అంటే, బుక్ చూడకుండా, ఏ చూడకుండా, ఎవరు అడితే నేను కాన్వర్సేషన్ చేసే స్థాయిలో ఉండాలి. ఎట్లా? మనం ఫస్ట్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, అట్లా మనం ఇట్లా మాట్లాడుకుంటాము. 1, 2, 3, 4, 5, 6, 7, 10 ఎట్లా మాట్లాడుకుంటాము, అదే ఈస్తో, అంతే ఈస్తో 8th, 9th, 10th సబ్జెక్ట్స్ మనకి ఇంటర్నలైజ్ కావాలి, అంతే ఈస్తో. సపోజ్ టుడే సంబడి సేస్ నువ్వు 1 నుంచి 30 వరకు నెంబర్ చెప్పు, ఎంత ఎఫర్ట్ పెడతాం? 0 ఎఫర్ట్. సంబడి సేస్ యూ A to Z చెప్పు, నేను ఎఫర్ట్ పెడతామా? పెట్టము. సేమ్ ఎఫర్ట్లెస్ మనం 8th, 9th, 10th సబ్జెక్ట్స్కి చెప్పగలుగుతామా? ఎవరు అది సాధిస్తారు వాళ్ళే కింగ్, ఫ్యూచర్కి వాళ్ళే కింగ్, ప్రపంచం వాళ్ళ చేతిలో ఉంటుంది.
సో ఇంపార్టెంట్. ఎవ్రీబడి నోస్ ఇట్. పెద్దలందరూ మనందరికీ తెలుసు అది. ఎవరికి ఎయిత్ నైన్త్ టెన్త్ కాన్సెప్ట్స్ యాజ్ ఈజ్ యాజ్ ఏబిసిడి అండ్ 1, 2, 3, 4 దే ఆర్ ద రాజులు టుమారో. బట్ చేయాలి, సాధించాలి అంటే ఎఫర్ట్ కావాలి. వితౌట్ ఎఫర్ట్ ఏమొస్తుంది? మీకు అంత మిమ్మల్ని చదివినప్పుడు ఈ అవకాశం లేవు నాకు, మీ అందరికీ అవకాశం ఉన్నాయి. 100 సార్లు చూడొచ్చు వీడియో. నెక్స్ట్ సెమినర్గా మీ ఫిజికల్ సైన్స్లో ఉంది మ్యాటర్ అరౌండ్ అస్. ఇది కెమిస్ట్రీకి అవసరం పడుతుంది, ఇంజనీరింగ్కి అవసరం పడుతుంది, ఎన్వైరన్మెంటలిస్ట్కి అవసరం పడుతుంది, ఈ మనం బయాలజీ సబ్జెక్టులో రేపు అవసరం పడుతుంది, మెడిసిన్కి అవసరం పడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. నెక్స్ట్ సిమిలర్లీ మీకు యూనిట్స్ ఆఫ్ లైఫ్, రేపు డాక్టర్ వాళ్ళకి అవసరం పడుతుంది, ఎన్వైరన్మెంటలిస్ట్కి అవసరం పడుతుంది, బయాలజీకి అవసరం పడుతుంది, ఫార్మకాలజీకి అవసరం పడుతుంది, అవసరం పడుతుంది, ఈవెన్ ఇంజనీర్స్ కూడా అవసరం పడుతుంది. నార్మల్ మన ఐఎస్ లాగా, మన ఐఎస్ లాగా ఉద్యోగం చేయాలి, దీనికి అవసరం పడుతుంది. దే ఆర్ సో ఇంపార్టెంట్. 8th, 9th, 10th చాప్టర్. నెక్స్ట్ ఇందుకు నేను చూడలేకపోతున్నాను. వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ బైజూస్ ట్యాబ్ ఎవ్రీ డే? ఎందుకు అంటే ఒకరోజు చూస్తున్నాము, రెండు రోజు చూస్తున్నాం, థర్డ్ డే చూడలేకపోతున్నాం. కానీ మీ చాలా లైఫ్లో చాలా ఇష్యూస్ మనం ప్రతిరోజు చేస్తున్నాం విదౌట్ థింకింగ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ గెటింగ్ రెడీ ఎవ్రీ డే ఫర్ స్కూల్ విదౌట్ గెటింగ్ రెడీ జస్ట్ వీ హ్ గాట్ అప్ ఫ్రమ్ ద హౌస్ అండ్ డైరెక్ట్ స్కూల్కి రాగలుగుతామా? ఇందుకు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇది మన లైఫ్లో ఒక హ్యాబిట్ లాగా తయారైపోయింది. రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి, రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి. రీసెర్చ్ ఏం చెప్తుంది? ఇందుకు అట్లా మనకి హ్యాబిట్ అయింది. ఏమన్నారంటే రీసెర్చ్, ఎనీథింగ్ ఇన్ లైఫ్ 90 డేస్ కంటిన్యూ చేస్తే హ్యాబిట్. సపోజ్ నేను స్కూల్కి 9 o'clock వెళ్ళాలి, నేను 8:50కి రీచ్ అవుతాం. సపోజ్ నేను ఒక రెజల్యూషన్, 9 o'clock స్కూల్కి వెళ్ళాలి, నేను 8:50కి రీచ్ అవుతాం. 90 రోజు నేను ఎఫర్ట్ పెట్టి ప్రతిరోజు 8:50కి వస్తే లైఫ్ లాంగ్ ఏ ఉద్యోగం చేస్తే నేను ప్రతి ఉద్యోగంలో ఏ టైం ఇచ్చారు దీనికి 10 మినిట్స్ ముందు నేను రీచ్ అవుతా వితౌట్ ఎనీ ఎఫర్ట్. దిస్ ఇస్ ఎ ప్రూవెన్ థియరీ. ఈరోజు కాదు, నేను కాదు, మీరు కాదు, ప్రపంచంలో ఎవరి దగ్గర ప్రూవెన్ థియరీ. ఎనీ హ్యాబిట్ 90 డేస్ కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా అది నా లైఫ్ స్టైల్గా తయారైపోతుంది. అంటే దీనిలో మనం చేయాలంటే, దీనిలో చూసుకోవాలంటే ఏమిటి అంటే, ప్రతిరోజు ఇంటి నుంచి మనం ఇంట్లో ప్రతిరోజు 40 నిమిషాలు మనం బయోజూస్ అప్లికేషన్ చూస్తే మనం పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగా యాప్ ఎడ్యుకేషన్ కోసం ఖచ్చితంగా చూస్తాం. క్వశ్చన్ టు బి ఆస్క్డ్, మనం 90 డేస్ కంటిన్యూస్గా చూసామా? 90 డేస్ కంటిన్యూస్గా చూసామా? ఇస్ ఎ క్వశ్చన్ టు బి ఆస్క్డ్. ఓన్లీ 90 డేస్. టుడే ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 9th September. ఒక స్టూడెంట్ అంటే నేను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 30th, నేను 9th class స్టూడెంట్, నేను 30th December వరకు ప్రతిరోజు నేను 50 మినిట్స్ బయోజూస్ యాప్ చూస్తామంటే లైఫ్ లాంగ్ ఆయన ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి బయోజూస్ కానీ ఫ్యాజూస్ ఉంటారు, ట్యాబ్లు ఉంటారు, ఎవరు ఉంటారు, బట్ యాప్ ఖచ్చితంగా చూస్తాం. ఇట్ ఈస్ సో సింపుల్. లైఫ్లో అన్ని మంచి మంచి థింగ్ చూడడానికి సింపుల్ కనపడతాయి, బట్ సాధించడానికి, ప్రాక్టీస్ చేయడానికి
గిల్టే అన్నీ వాడు బాగా మంచిగా సిన్సియర్ ఆఫీసర్ రావాలంటే పుచ్చు చెప్పాలా, ఆనెస్ట్గా ఉండాలా, సిన్సియర్గా ఉండాలా, అందరూ తెలుసు. బట్ ప్రాక్టీసింగ్ సేమ్ ఇస్ ట్రూ హియర్. ఎనీ స్టూడెంట్ ఈ రోజు నుంచి స్టాప్ వాచ్ పెట్టి నేను ప్రతిరోజు 50 మినిట్స్ నేను బ్యాచ్ చూస్తాము అంటే అండ్ 31st డిసెంబర్ వరకు చూస్తామంటే తర్వాత ఆటోమేటిక్గా చూస్తారు. మనం 3 మంత్స్ 100 డేస్ కూడా ఎఫర్ట్ పెట్టలేమా? ఎందుకు? వై? ట్యాబ్ మా దగ్గర ఉంది, ఇంట్లో ఉన్నాము, 5 o'clock వచ్చేసాము స్కూల్ నుంచి, మార్నింగ్ 9కి మళ్ళీ స్కూల్ వెళ్ళాలి. నా దగ్గర 5 to 9 మార్నింగ్ అంటే 15 గంటలు, 12 + 5 = 17 అవర్స్ ఉన్నాయి నా దగ్గర. 17 అవర్స్లో ప్రతిరోజు 50 మినిట్స్ కూడా ఐ కెనాట్ టేక్ అవుట్. దీంట్లో లాభాలు ఏమున్నాయి? అంతకుముందు చెప్పాము, నేను ఎయిర్త్ వీడియోలో చూడొచ్చు, 9th ఎందుకు ఎయిర్త్ వీడియోలో చూడొచ్చు, దీంతో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, 9th లో ఏ చదువు చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ మళ్ళీ నేను నేర్చుకోవచ్చు, పాత ట్యాప్టర్ కూడా నేర్చుకోవచ్చు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ ప్రాక్టీస్ టెస్ట్ పెడితే ఎక్కడ వీక్ ఉన్నాము వాళ్ళు చెప్తారు మనకి. నేను ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు? ముందే చెప్పాము ఎవరికి లాగిన్ రావట్లేదు, ఓకే. ఎవరికి అది రావట్లేదు అంటే ఎవరు బ్రేక్ అయింది, ఓకే. ఎవరికి కరెక్ట్గా ఉన్నాయి వాళ్ళు ఎందుకు చేయట్లేదు? లేదు ఆ ఇంటర్నెట్ ఇంట్లో లేవు, ఇంటర్నెట్ ఇంట్లో లేవు కాబట్టి ఆ ఎస్డి కార్డ్ పెట్టుకున్నాం, అప్లోడ్ చేశాం. నెక్స్ట్ 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 వీడియో ఉన్నాయి. మనం స్పీడ్ ఎట్లా ఉంది చెప్పారు, చాలా స్ట్రక్చర్ బైజూస్ అంటే ఒక కంపెనీ. ఏం కంపెనీ అది? ఓన్లీ ఈ పిల్లల మనం అన్ని సబ్జెక్ట్స్ కోసం ఈ వీడియో తయారు చేస్తుంది. వాల్యుయేషన్ ఉంటుంది. ఎంత వాల్యుయేషన్ ఈ కంపెనీది? $20 బిలియన్ 20 బిలియన్ డాలర్స్ అంటే అర్థం ఏమిటి? $1 బిలియన్ అంటే 8,000 crore. 8,000 crore ఇంటూ 20, 1,60,000 crore ఓన్లీ బై మేకింగ్ వీడియోస్. ఎందుకు వాల్యూ ఎంత ఉంది? వీడియోలో వాల్యూ ఉంది కాబట్టి మీకు వాల్యూ ఉంది. వీడియోలో చాలామంది, చాలా కంపెనీస్ దగ్గర వీడియో ఉన్నాయి, వాళ్ళ వాల్యూ ఎందుకు 160,000 crore లేదు? బ్యాజూస్కి ఎందుకు 160,000 crore వాళ్ళకి వాల్యూ ఉంది? ఈ మీ యూట్యూబ్లో పోయి చూడండి, గూగుల్ చేయండి, యూట్యూబ్లో వెళ్ళండి, మీకు వీడియో వీడియో ఉన్నాయి. 9th క్లాస్ CBSE వీడియో మీ గూగుల్లో కొట్టి యూట్యూబ్లో సెర్చ్ పెట్టండి, గూగుల్లో సెర్చ్ పెట్టండి, వీడియో వస్తాయి. ఆ కంపెనీకి 1 lakh crore వాల్యూ ఎందుకు లేదు? బైజూస్కి 1 lakh crore ఎందుకు ఉంది వాల్యూ? ఎందుకు ఉంది అంటే బైజూస్ క్వాలిటీ ఇండియాలో బెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి వాల్యూ ఉంది. మన సీఎం గారు ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు మనంత మాట్లాడినప్పుడు, ఇప్పుడు మాట్లాడినప్పుడు నాకు బెస్ట్ నా పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి తప్ప సెకండ్ బెస్ట్ నాకు నువ్వు చెప్పకూడదు ప్రవీణ్, నాకు సెకండ్ బెస్ట్ చెప్పకూడదు. ఈ డిస్కషన్ చేసినప్పుడు ఫస్ట్ ఓన్లీ క్వశ్చన్ మనం పిల్లలకి ఇవ్వాలి, ఇండియాలో బెస్ట్ ఏమిటి? సార్ బైజూస్ ఇస్తాం అంతే, ఫినిష్, నో డిస్కషన్. లేదు సార్ సెకండ్ కూడా ఉన్నారు, థర్డ్ కూడా ఉన్నారు, ఫోర్త్ కూడా ఉన్నారు, నో, బెస్ట్ ఇస్తాను. ఇంగ్లీష్ టెస్టింగ్ పెట్టినప్పుడు కూడా సార్ అది ఎక్కడ కూడా ఉన్నాయి, అది కూడా ఉన్నాయి, బెస్ట్ ఏమిటి? టోఫెల్ బెస్టే పెడతాం. ఆయనకి ఉంది ఇప్పుడు ఆయన మైండ్లో, ఎప్పుడన్నా సరే ఆయన అంటే నా రెస్పాన్సిబిలిటీ ఇదే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా పిల్లలకి, చిన్న పిల్లలకి, మనం గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను వాళ్ళు నా సొంత పిల్లలాగా ఉన్నారు కాబట్టి నేను ఏలాగా మా సొంత పిల్లలకి ఇస్తాం వాళ్ళు కూడా ఇస్తాం. ఆయన ఎవ్రీబడి హ్యాస్ ఇస్ ఆయనకి ఆ మైండ్ సెట్ ఉంది. ఆయన ఈజీ డిసైడ్స్ ద బడ్జెట్, ఈజ్ ద చీఫ్ మినిస్టర్. సో ఆయన చెప్తే మనం అందరూ ఆఫీసర్ చేయాలి.
సో బెస్ట్ కంటెంట్ బెస్ట్ కంటెంట్ మనకి ఇచ్చిన తర్వాత వర్డ్ ఇండియాలో ఉన్న బెస్ట్ కంటెంట్ నా చేతిలో ఉన్నప్పుడు కూడా నేను యూజ్ చేయము నేను దీని నుంచి నేర్చుకోము నేను ఏం దీనికి అవసరం లేదు పెద్దలు చెప్పారు దేవుడు ఆపర్చునిటీ ఇస్తారు దేవుడు మనకి అవకాశం ఇస్తారు అవకాశం యూజ్ చేయలేకపోతే మనమే తప్పు తప్ప రేపు నేను బాగా స్టూడెంట్ తలా త్వరగా కాలేదు చాలా దేవుడు నా మీద చాలా కోపంగా ఉన్నారు దేవుడు ఎవరి మీద కోపంగా ఉండదు మనమే మనకే హారం చేస్తున్నాం 50 మినిట్స్ ప్రతిరోజు చూడలేమా నెక్స్ట్ 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 వాళ్ళు ఏ ఏ కాన్సెప్ట్ పెట్టారు బైజూస్ వాళ్ళు ఫస్ట్ బ్యాక్ బ్యాక్ వీడియో పెట్టారు వీడియోతో ఎక్స్ప్లోర్ చేయాలి నెక్స్ట్ 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 తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ పెట్టి మీరు చూసే ఉంటారు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి లెర్న్ చేయాలా నెక్స్ట్ దెన్ మాస్టరింగ్ చేయాలా బ్యాచెస్ సాధించాలా నెక్స్ట్ వాళ్ళు ప్రతి చాప్టర్లో ప్రతి చాప్టర్లో 6 లెవెల్లో క్వశ్చన్స్ ఉన్నాయి మీరు చూసే ఉంటారు ప్రాక్టీస్ టెస్ట్లో వార్మప్ స్ట్రైడ్స్ స్ప్రింట్ ల్యాప్స్ రేస్ మరాథన్ ప్రతి చాప్టర్లో మీ ప్రాక్టీస్ టెస్ట్లో వెళ్తే ఇది వస్తాయి అంటే అర్థం ఏమిటి వార్మప్ అంటే ఫౌండేషన్ చాలా ఫౌండేషన్ కాన్సెప్ట్ బేసిక్ ఇంటర్మీడియేటరీ డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ అండ్ దెన్ హైయర్ ఆర్డర్ థింకింగ్ మనం ప్రతి చాప్టర్లో మరాథన్కి వెళ్ళాలి అంతవరకు ఎఫర్ట్ చేస్తూ ఉండాలి ప్రతి చాప్టర్కి వెళ్ళి ప్రాక్టీస్ టెస్ట్కి వెళ్ళి నేను మ్యారథాన్ సాధిస్తాను ఆటోమేటిక్గా నాకు వచ్చింది మ్యారథాన్ సాధిస్తే ఆటోమేటిక్గా కాన్సెప్ట్ నా లోపల వెళ్ళిపోయింది నెక్స్ట్ అదేవిధంగా బ్యాచెస్ ఇస్తారు మీరు చూస్తూ ఉంటారు బ్యాచెస్ ఇస్తారు నా మనం దీనికి ఉండాలా మన లక్ష్యం ఏమి ఉండాలా 36 హీరో ఫేస్డ్ 25 క్విజెస్ గెలవాలి ఈ ఫస్ట్ నుంచి 36 ఇవన్నీ బ్యాచెస్ ఉంటాయి నెక్స్ట్ అని చెప్పిన ప్రకారం లాస్ట్ ఇయర్ అందరూ ఎయిత్ స్టూడెంట్కి ఇచ్చారు ఇది 9th కి వచ్చారు ఈసారి 21st డిసెంబర్కి మళ్ళీ అందరూ స్టూడెంట్కి వస్తారు కంటిన్యూస్ నెక్స్ట్ 20-30 ఇయర్స్ ఎప్పుడైనా సరే 8th క్లాస్లో స్టూడెంట్ వస్తారు వాళ్ళందరికీ ఇది ట్యాబ్ ఇస్తారు 21st డిసెంబర్కి ఇప్పుడు ఒక ఇప్పుడు స్టాండర్డ్ అయిపోయింది నెక్స్ట్ మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి స్టూడెంట్గా ట్యాబ్లెట్ క్లీన్ పెట్టాలి ఎస్డి కార్డ్కి మనం ట్యాంపర్ చేయకూడదు బ్యాటరీగా బాగా చేసుకోవాలి ట్యాబ్ అంటే ఒక మన ఇంట్లో ఉన్న పెట్లాగా మన దగ్గర పెట్టుకోవాలి ఇదే ఈ ట్యాబ్తో నేను నా లైఫ్ మారుస్తామంటే ఇట్స్ ప్రెషియస్గా ఉంటుంది మన దగ్గర పెట్టుకోవాలి ఒక పెట్లాగా నెక్స్ట్ సో దిస్ ఈజ్ ఐ థాట్ నేను ఆ స్కూల్ చూసిన తర్వాత కూడా కొంత పిల్లలతో అర్థమైన తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత మీరు ఎందుకు యూజ్ చేయట్లేదు ఈరోజు నుంచి యూజ్ చేస్తాము సార్ అది చూసి కొంచెం బాగా కనిపించింది బాగా కనిపించిన తర్వాత ఈరోజు మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇలాగా బ్యాజ్యూస్ ట్యాబ్ మీద కూడా మీతో కూడా కొంత షేర్ చేసుకుంటాం అనుకున్నాం బ్యాజ్యూ ట్యాబ్ మీద ఎవరికైనా ఐ విల్ టేక్ ఓన్లీ బికాజ్ ఐ హావ్ టు గో టు అనదర్ ఫంక్షన్ ఆల్సో తర్వాత ఈ సార్ ఉంటారు కమ్ ఈ సార్ మొత్తం మన స్టేట్లో మా ఆఫీస్లో ఒక డిపార్ట్మెంట్లో ఆయన 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 వచ్చి ఆయన చూస్తారు ఆయన ఇంకొకసారి ఉన్నారు కదా కమ్
वाल लंच टाइम लो मी अंदर तो उन्टारो मेरे टीचर्स गानी स्टूडेंट्स गानी वाल इंटरेक्ट का वच्चू कम 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 इम पेर रमेश ई सर पेर है पूर्णा सर रमेश सर आने मत्तम चूस्तारो काबट्टी मीकु एना सरे इप्पुडु लंच टाइम लो एना सरे डाउट उंटे ई इद्दर सर तो मीरु మీరు అడగండి నా ఐ విల్ టేక్ టూ త్రీ క్వశ్చన్స్ దెన్ తర్వాత ఆన్సర్ చేసుకుంటా ఎనీబడి రేజ్ హ్యాండ్ బైజూస్ మీద ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే ఇది చూడు ఇక్కడ 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 హలో సార్ మై నేమ్ ఈస్ హర్షి ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఏ స్కూల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంకటేశ్వరపురం సార్ మేము నెక్స్ట్ 10th ఇంటర్ నెల్లూరుకి నెల్లూరు హాస్ వెరీ గుడ్ నేమ్ ఇండియాలో చెప్పరా మేడం చెప్పిన తర్వాత నెల్లూరు అంటే ఒకసారి నేను కొత్త వచ్చాము ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కొత్త వచ్చిన తర్వాత నేను ఒక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో ఓపెన్ చేశారు ఆయన ప్రిన్సిపల్తో వెళ్ళి కలిసాం సో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే మీరు హైదరాబాద్లో ఎందుకు పెట్టారు ఢిల్లీలో ఎందుకు పెట్టలేదు బాంబేలో ఎందుకు పెట్టలేదు బెంగళూరులో ఎందుకు పెట్టలేదు ఆయన ఏమన్నారంటే ఒక ఏ స్టేట్లో పెట్టాలంటే ఎట్లా ఆలోచన చేశామంటే ఆయన ఏమన్నారంటే ఇండియాలో ఉన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న ఎంటర్ప్రెనర్స్ ఇండియాలో 90% 80% అని అన్నారు 80% ఆఫ్ ఎంటర్ప్రెనర్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు దీంట్లో 80% నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు అంటే నెల్లూరు జిల్లా అంటే ఎక్కడైనా సరే ఇండియాలో ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ నడుస్తుంది అంటే ఆడ వెళ్తే మీరు ఎక్కడ నుంచి అంటే 80 × 80 అంటే 64% every second person in India who is constructing road in India is from Nellore district. Nellore district is a big adapama. Yeah sir memu next 10th inter classes ki veltamu appudu kuda maaku byjus lo 10th inter contents ni provide chestara ipudu nenu cheppina ipudu anta mundu cheppam now tab is with you tab is with you why 10th why 12th manam ki ippudu ma anta mundu ma paper lo chuse untaru Harvard Princeton Oxford Cambridge andaru manam akkada vellem kada manam andaru ippudu 9th class lo total ga manam government school lo Andhra Pradesh lo 3 lakh pillalu unnaru manu 3 lakh pillaliki manam Harvard pampalem kada అక్కడ హార్వర్డ్ కెపాసిటీయే 100 స్టూడెంట్ పర్ ఇయర్ పర్ కోర్స్ బట్ ఈ బ్యాజూస్ లాగా కాన్సెప్ట్తో ఆ ప్రొఫెసర్కి ఆంధ్రప్రదేశ్ తీసుకువస్తున్నాం 10th కాదు 11th కాదు 12th కాదు పీజీ వరకు ఉన్న బెస్ట్ కోర్స్ మీ ట్యాబ్లో ఉంటుంది బట్ థ్యాంక్ యూ సార్ బట్ తీసుకో మైక్ తీసుకో బట్ ఈ అంతకుముందు మనం 8th వరకు ఎట్లా నేర్చుకున్నాము పేపర్ పెన్తో నేర్చుకున్నాము బుక్ పక్కన పెట్టి నేర్చుకున్నాం ఇది ఒక కొత్త అలవాటు ఈ అలవాటు వస్తే అప్పుడు ఈ హార్వర్డ్ మన చేతిలో ఉంటుంది అలవాటే లేకపోతే ట్యాబ్లో పెట్టుకుంటే సాధించితే ఏమిటి ఫస్ట్ అంటే మనం ఈ హ్యాబిట్ డెవలప్ అవ్వాలా ఈ వీడియో చూసి నేర్చుకోవడం ఆ హ్యాబిట్ డెవలప్ అవ్వాలి నెక్స్ట్ ఎవరు ఈ ఆయన తర్వాత లాస్ట్ ఆయన లాస్ట్ ఎస్ అమ్మా మై నేమ్ ఈస్ స్నిగ్ధా సార్ అండ్ ఐఎమ్ స్టడింగ్ 9th గ్రేడ్ ఐఎమ్ ఫ్రమ్ కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఎస్ కెన్ వి గెట్ మోర్ దాన్ 3 టెస్ట్ ఇన్ అ చాప్టర్ కెన్ వి గెట్ three tests more than three tests in a chapter
Yes. इपड़े नेने चूस्ते क्वेश्चन चाला एक्कुव उन्नायि ना कनबड़ुतुंदि प्राक्टिस टेस्ट उन्नायि प्राक्टिस टेस्ट उन्नायि తర్వాత ఫైనల్ ఫైనల్ టెస్ట్ ఉంటాయి ఫైనల్ టెస్ట్లో కూడా ఎక్సర్సైజ్లో కూడా వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఉంది సబ్జెక్టివ్ ఉంది మనం క్వశ్చన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి నేను నేను ఐఐటీలో వెళ్ళాం ఐఐటీలో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ స్టూడెంట్కి పక్కన పక్కన రూమ్ ఉంటుంది నేను సెకండ్ ఇయర్లో వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఇయర్లో నా పక్కన రూమ్ బై యాక్సిడెంట్ ఆ ఇయర్లో నేను 88లో ఐఐటికి వెళ్ళాం 88లో ఐఐటికి వెళ్ళాం ఐఐటికి వెళ్తే 89లో ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది వినీత్ ఆయన నాకు పక్కన రూమ్లో వచ్చా నేను వినీత్తో అడిగాం వినీత్ వచ్చిన తర్వాత వినీత్కి డైరెక్టర్ చెప్పారు ఏమిటి వినీత్ ఈ ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 1966 నుంచి ఉంది కానీ 66 నుంచి 89 వరకు ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎవరికి ఎన్ని మార్క్స్ రాలేదు నీకే మ్యాక్సిమం మార్క్స్ వచ్చినాయి చెప్పింది నేను వినీత్తో అడిగాం నీకే మ్యాక్సిమం మార్క్స్ నువ్వు హిస్టరీ క్రియేట్ చేశావు నీ బ్యాచ్ టాపర్ బట్ 86 to 89 ఇందుకు నువ్వు ఏం చేసావు నువ్వు హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయంటే నువ్వు ఎన్ని బుక్స్ చదవా అని నేను అడిగా ఎన్ని బుక్స్ చదవావు నువ్వు ఆయన ఏం చెప్పారు నాకు నేను ఫిజిక్స్లో ఒకే బుక్ చదివా ఈ టోల్డ్ మీ నాకు గుర్తుంది ఇప్పుడు కూడా అన్నాడు నేను ఫిజిక్స్లో నాకు 100 out of 100 వచ్చింది ఐఐటీలో నేను ఒక బుక్ చదివా ఏ బుక్ అప్పుడు అన్నాడు ఆ బుక్ ఫేమస్ బుక్ రెస్నిక్ అండ్ హాలిడే అప్పుడు ఎవరు ట్వెల్త్లో ఎవరు మీరుగా ప్రిపేర్ అవుతారు అప్పుడు మీకు తెలుస్తుంది ఒక బుక్ ఉంది కానీ ఆయన ఏం చెప్పారు ఆ బుక్కి నేను ప్రతి క్వశ్చన్కి 5 సార్లు చేశాను నేనేం చేశాము నాకు తెలియదు ఈ సీక్రెట్ నేనే ప్రిపేర్ అయినప్పుడు ఏం చేశాము నా దగ్గర ఫిజిక్స్కి 50 బుక్స్ ఉండేవాళ్ళు ఓ నా నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ బుక్ తెచ్చుకోవాలి ఆయన కూడా ఇంజనీర్ మన ఇద్దరు పోయేవాళ్ళు ప్రతి మెంత్ ఒక షాప్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళి ఈ రష్యన్ బుక్ ఇది ఈ బుక్ ఆ బుక్ ఈ బుక్ 50 బుక్స్ ఉండేవాళ్ళు నా దగ్గర ఆయన దగ్గర ఒక బుక్ ఉండేవాళ్ళు అర్థం ఏమిటంటే ఇందుకు పెద్దలు ఒక్కొక్క బుక్కి 100 సార్లు చదువుతారు మనం ఇంట్లో చూస్తాం మనం గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్కి చూస్తాం రామాయణం 100 సార్లు చదువుతారు ఖురాన్ 100 సార్లు చదువుతారు బైబిల్ 100 సార్లు చదువుతారు ఇందుకు 100 సార్లు చదువుతావు బికాస్ ప్రతిసారి చదివితే దీనిలో ఉన్న ఇంకా అన్ని అర్థాలు మనకు అర్థం వస్తాయి ఇట్ ఈస్ మీ దగ్గర ఉన్న క్వశ్చన్ బ్యాంక్ బైజూస్లో ఇచ్చిన క్వశ్చన్ బ్యాంక్ సఫిషియంట్ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ 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 ఆ వీడియో చూడాలి ఒకసారి చూస్తే ఒక అర్థమవుతుంది ఇంకొకసారి చూస్తే ఇంకొక 5 సార్లు మినిమం చూడాలి అలాగా చేస్తే మరీ ఎక్కువ మనం ఎక్కువ దీనికి పోకూడదు మనం దీనికే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ లాస్ట్ యా My name is Sponsor. I'm studying 9th class from RSI MC High School. RSR Municipal Corporation. What's name? Pawan. Pawan. Yes, Pawan. Sir, will you provide subjective test in social subjects, sir? I mean history, geography, civics. We are speaking this. Somebody else also told me the same thing. That social science lo inka upgrade cheyali. We will take it up. But inka okati I forget to tell. Future lo 9th undachu 10th undachu prati exam lo in every exam adi formative assessment undachu సమ్మేటివ్ అంటే యూనిట్ టెస్ట్ ఉండొచ్చు లేకపోతే హాఫ్ ఇయర్లీ ఉండొచ్చు ఫైనల్ ఉండొచ్చు
50% questions. 50% questions. మీ అందరికి హ్యాబిట్ పెట్టాలి కదా, దీనికి ఏమన్నా ఆలోచన చేస్తున్నాం. 50% క్వశ్చన్స్ బైజూస్లో ఉన్న ప్రాక్టీస్ టెస్ట్ కానీ ఎక్సర్సైజ్ నుంచే వస్తాయి ఎగ్జామ్లో. మీరు బాగా ఈ క్వశ్చన్స్కి బాగా ప్రాక్టీస్ చేయాలి. 50% ఇప్పుడు నుంచి ఎనీ ఎగ్జామ్ విచ్ విల్ కమ్ ఫ్యూచర్లో 50% క్వశ్చన్ ఈ యూనిట్ టెస్ట్ కానీ ఈ ఎగ్జామ్స్ ఎవరు సెట్ చేస్తారు? ఎవరు సెట్ చేస్తారు? యూనిట్ టెస్ట్ ఉంటాయి కదా, దీనికి క్వశ్చన్స్, హాఫ్ ఇయర్లీ క్వశ్చన్స్, ఫైనల్ క్వశ్చన్స్ ఎవరు సెట్ చేస్తారమ్మా? నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పమ్మా. మైక్ ఏంటి మొత్తం మనకు స్టేట్లో ఉన్న ప్రతి స్కూల్లో యూనిట్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్ సేమే, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్ సేమే, ఫైనల్లో ఉన్న క్వశ్చన్ సేమే. అన్నీ మనం 60,000 స్కూల్స్ ఉన్నాయి నైన్త్ క్లాస్ మనం స్టేట్లో 16,000 స్కూల్స్ ఉన్నాయి. ఈ 16,000 ఆగా చూడకూడదు. మనం ఎప్పుడు ఆన్సర్ చేసినప్పుడు ఎవరు చూడకూడదు, మన మనసులో ఏమొస్తే చెప్పాలా, అదే అడిగట్టు. ఈ మేడం చూడకూడదు. ఏమి సెట్ చేస్తారు? టీచర్స్ అంటే 60,000 ఉన్నాయి కదా స్కూల్స్, అందరు సేమే క్వశ్చన్ ఎట్లా వస్తుంది? సపోజ్ మీరు మొన్న ఆగస్ట్లో టెస్ట్ రాశారు కదమ్మా, ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రాసాం కదా, మీ దగ్గరే క్వశ్చన్స్ వచ్చినాయి సేమ్ క్వశ్చన్స్ మొత్తం 60,000 స్కూల్స్లో కూడా, సారీ 16,000 స్కూల్స్లో నైన్త్ క్లాస్ కూడా సేమ్ క్వశ్చన్ వచ్చినాయి. ఎవరు పెట్టే ఉంటారు? గవర్నమెంట్ అంటే ఏమిటి? గవర్నమెంట్ ఇస్ ఎ బిగ్ వర్డ్. గవర్నమెంట్ అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఒక జోక్ ఉండేవాళ్ళు, ఒక మనిషి ఎవరి దగ్గర వెళ్తారు, ఈ పని ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తారు. గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ అంటే కలెక్టరా, గవర్నమెంట్ అంటే మా టీచరా, ఎవరు చేస్తారు? వైఆర్ యూ టెల్లింగ్ లెటర్ రిప్లై ఆన్ మైండ్. ఆ పేపర్ ఎవరు సెట్ చేస్తారంటే ఆ పేపర్ సెట్ చేసిన మనిషి ఇప్పుడు మీ ముందు ఉన్నారు, నేనే సెట్ చేస్తా. కాబట్టి నేనే చెప్తున్నాను 50% క్వశ్చన్స్ హాఫ్ ఇయర్లీ ఉండొచ్చు, యూనిట్ టెస్ట్ ఉండొచ్చు, ఏమైనా ఎగ్జామ్ ఉండొచ్చు, 50% క్వశ్చన్స్ బైజూస్లో ఉన్న ప్రాక్టీస్ టెస్ట్, బైజూస్లో ఉన్న ఎక్సర్సైజ్ నుంచే వస్తాయి. నేనే సెట్ చేయాలి కదా, నేనే ఇప్పుడు చెప్తున్నాను, వీడియో రికార్డ్ చేస్తున్నారు. మళ్ళీ నేను అలా చెప్పి రేపు లేదు సార్ మీరు చూడండి 50% క్వశ్చన్ రాలేదు కదా, మీరు పోయి ఆ రోజు నాకు అబద్ధం, నేను ఎందుకు అంత క్రెడిబిలిటీ, నేను ఎందుకు పోతుంది నా క్రెడిబిలిటీ, ఎందుకు అబద్ధం మాట్లాడతాను మీ అందరి ముందు? నేనే చెప్తున్నాను, నేనే సెట్ చేస్తా కాబట్టి 50% క్వశ్చన్ నేను దీని నుంచి అడతా. బికాజ్ వై కొంతమంది సార్ అట్లా చేస్తే మీరు బైజూస్కి ప్రమోట్ చేస్తున్నారు, బైజూస్కి మనం తెచ్చుకున్నాము. ఇప్పుడు బైజూస్ ద్వారా మీ అందరి దగ్గర వీడియో చూసి డిజిటల్ ఎడ్యుకేషన్ హ్యాబిట్ డెవలప్ చేయాలా ముఖ్యం, బైజూస్ ముఖ్యం కాదు. మా దగ్గర ఉన్న పిల్లలకి ఆ అలవాటు రావాలి. ఇప్పుడు ఈరోజు బైజూస్ చూస్తారు, రేపు హార్వర్డ్ చూస్తారు, ఈరోజు బైజూస్ చూస్తున్నారు, రేపు ప్రిన్స్టన్ చూస్తారు, ఈరోజు బైజూస్ చూస్తున్నారు, రేపు కేంబ్రిడ్జ్ చూస్తారు. కాబట్టి ఆ అలవాటు రావడం ఇంపార్టెంట్. కాబట్టి నేను ఈ డిసిజన్ తీసుకున్నాను, నేను సెట్ చేసినప్పుడు 50% బైజూస్ని తీసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇప్పుడు ఏసీ కొంచెం తక్కువ ఉంది, నేను చూసాను చాలామంది అట్లా అట్లా చేసి ఉంటారు. నేను కూడా జనరల్గా అట్లా అడ్రస్ చేయము, మళ్ళీ కూడా ఆ గ్రూప్ అడ్రస్ చేస్తాం లేదో నాకు తెలియదు. డెఫినెట్గా ఈరోజు నా లైఫ్లో ఒక మెమొరబుల్గా ఉంటుంది. నేను నెల్లూరులో మీ అందరితో కలిసి 3 అవర్స్
స్పెండ్ చేసాం. మీరందరూ ఎవరెవరికి ఎంత ఓపిక అంత విన్నారు. ఫిజికలీ ప్రజెంట్, మెంటలీ అబ్సెంట్గా ఉండొచ్చు చాలామంది. ఎవరిది వాళ్ళది అలా చూసుకుని కింద, ఇప్పుడు కొత్త కల్చర్ ఏదో ఉంది ఏమో చూసుకుని కింద అని చూస్తూ ఉంటాము మనం. లేదా ట్యాబ్ చూస్తూ ఉంటాము, మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటాము. సో కొంతమంది ఫిజికలీ ప్రజెంట్, మెంటలీ అబ్సెంట్ ఉండొచ్చు. కొంతమంది ఫిజికలీ ప్రజెంట్, మెంటలీ అబ్సెంట్ ప్రజెంట్ కూడా ఉండొచ్చు అని భావిస్తున్నాము. బట్ ఈ రెండు టోఫెల్ అండ్ బైజూస్ మనం లైఫ్కి ఒక భాగంగా తయారు చేయాలి. టోఫెల్ అండ్ బైజూస్ చేస్తామా గట్టిగా పైన? ఇప్పుడు లేవుగా, మీద ఒక బైజూస్ ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు మీకు వస్తుంది, ఎయిత్ క్లాస్ వాళ్ళకి 21st డిసెంబర్ నుంచి వస్తుంది. అప్పటి వరకు టోఫెల్ మీద ఫోకస్ చేయండి. 21st డిసెంబర్ నుంచి ట్యాబ్ వచ్చిన తర్వాత దీని మీద కూడా ఫోకస్ చేయండి. ఓకే డియర్, థ్యాంక్ యూ.